చిత్తూరు జిల్లా రేణిగుట్ట శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆరోగ్యంగా ఉండాలని, ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, ప్రతి మండలంలోని కుటుంబానికి నిత్యావసర సరుకులు మరియు మందులను పంపిణీ చేశారని, ఈ మధ్య మన నాయకునికి బాడీ పెయిన్స్ రావడంతో ప్రజలను చేరుకోకుండా వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగిందని, డాక్టర్లు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పడంతో ఇంటికి రావడం జరిగింది. మన వల్ల ఏ ఒక్క ప్రజలకు కూడా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఒక వారం రోజుల పాటు స్వీయ నియంత్రణ హోం క్వారంటైన్లో ఉంటూ కూడా అనునిత్యం ప్రజలకు ఫోన్లు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. అందులో భాగంగానే రేణిగుట్ట పట్టణంలో ప్రజలు త్రాగునీటిపై సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తెలియజేయగా వెనువెంటనే తన సొంత నిధులతో 5 బోర్లను మంజూరు చేయడమైంది. అందులో భాగంగా సోమవారం నాడు 2 బోర్లు వేయగా 1 4 నీరు, 2 3 నీరు రావడం జరిగింది. ప్రజలందరికీ మంచి చేయాలనే తపన ఉన్న మహోన్నత వ్యక్తి ఎమ్మెల్యే అన్నారు. We'll be right back.